Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామకు టీడీపీ హామీ ఇచ్చిందా? నిజానికి ఆయన మొన్నటి వరకు పారిశ్రామికవేత్త. అదృష్టం బాగుండి చివరి నిమిషంలో పార్టీ మారడంతో పార్లమెంటు సభ్యుడు కాగిలిగారు. అయితే పార్టీలో కుదురుగా ఉండకుండా ప్రత్యేక ఇమేజ్ను తెచ్చుకోవాలని కోరుకోవడంతోనే ఆయనను పార్టీ పక్కన పెట్టింది. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ నుంచి సస్పెండ్ కావాలని కోరుకున్నట్టుంది. గత 10 రోజుల నుంచి ఢిల్లీలో కూర్చొని రోజు మీడియా సమావేశాల్లో రఘురామకృష్ణంరాజు వైసీపీని ఏకపారేస్తున్నారు. తనకు సంబంధం లేని విషయాలను కూడా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతున్నారు. నిజంగా ఇది వైసీపీకి మింగుడు పడని వ్యవహారమే. ఆయనను పట్టించుకోవడం మానేసినా రోజూ కెలుగుతుండడం పార్టీ అగ్రనేతలకు సైతం అసహనం తెప్పిస్తోంది. రఘురామకృష్ణంరాజును ఉపేక్షించడం వేస్ట్ అన్న అభిప్రాయం ఇప్పటికీ చాలామంది నేతల్లో ఉంది. ప్రతిరోజు వైసీపీ నేతలను ప్రభుత్వాన్ని విమర్శించడమే రఘురామకృష్ణంరాజు పనిగా పెట్టుకున్నారు. విజయవాడ అగ్ని ప్రమాదం విషయంలోనూ పార్టీ నేతల వైఖరిని రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు. రఘురామకృష్ణంరాజుపై ఇప్పటికే వైసీపీ నేతలు లోక్సభ స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇచ్చారు. ఇది ఎంత సమయం పడుతుందో తెలియదు. అప్పటి వరకు రఘురామకృష్ణంరాజు చేస్తున్న విమర్శలు వినాల్సిందేనా అన్న అభిప్రాయం మరికొందరిలో వ్యక్తమవుతోంది. కొందరు రఘురామకృష్ణంరాజుపై ప్రతి విమర్శలు చేస్తున్నా ఆయన లెక్క పెట్టడం లేదు. ప్రధాన ప్రతిపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేనల కంటే ఎక్కువ విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని రఘురామకృష్ణంరాజు ఇరకాటంలో పెడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్తో చర్చించాలని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ఆయనను ఇలానే ఉపేక్షిస్తే మరింత రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. రఘురామకృష్ణంరాజు మాత్రం తనపై ఒకవేళ అనర్హత వేటుపడి ఉప ఎన్నిక జరిగినా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలతోనూ టచ్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఉప ఎన్నిక జరిగితే తాను బీజేపీ నుంచి పోటీ చేసినా టీడీపీ అభ్యర్థిని బరిలో దించకుండా ఉండేలా రఘురామకృష్ణంరాజు ప్లాన్ చేసుకుంటున్నారన్న టాక్ వినపడుతోంది.